చాలామంది యువతి యువకులలో మొటిమలు సహజంగా కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల కొంతమంది బయటికి రావడానికి ఇష్టపడరు. మొటిమలతో ఉన్న తమ ముఖాన్ని చూసి కామెంట్ చేస్తారేమో అని భయపడి ముఖాన్ని దాచుకుంటూ ఇతరులకు చూపించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఈ మొటిమలు రావడానికి కారణమేంటో, మొటిమలు రాకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు చూద్దాం. పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం, చక్కెర అధికంగా ఉండే స్వీట్స్ మొటిమలు రావడానికి కారణమవుతాయి. ఎండలో ఎక్కువగా తిరగడం, పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరగడం వలన కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పొగ తాగే వారికి కూడా మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రోజు మానసిక ఆందోళన, డిప్రెషన్తో బాధపడే వారికి కూడా మొటిమలు వస్తాయి. అయితే గోధుమలతో చేసిన బ్రెడ్, జీడిపప్పు, క్యాలీఫ్లవర్, కీరా దోశ వంటి వాటిని రెగ్యులర్గా తీసుకుంటే మొటిమలు తగ్గుతాయి. క్యారెట్లు, క్యాబేజీ, పాలకూరలను తరచుగా మీ వంటకాల్లో చేర్చి తినడం వలన మొటిమలను తగ్గించుకోవచ్చు. కోడిగుడ్లు, మాంసం, పుట్టగొడుగులు, సీ ఫుడ్ లాంటి జింక్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా మొటిమలు తగ్గుతాయి. కొంతమంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి కదా అని బ్యూటీ క్రీమ్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే చాలా వాటిలో ఆల్కహాల్ ఆయిల్స్ ఉంటాయి. ఇవి మొటిమలు రావడానికి కారణమవుతాయి. కాబట్టి ఆల్కహాల్ ఆయిల్స్ లేకుండా ఉండే క్రీములు వాడటం మంచిది. ముఖ్యంగా అలోవీరా, రెటినాల్స్, పెప్లెట్ వంటి పదార్థాలు ఉండే క్రీములు వాడితే మొటిమలు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంది. మనసులో ఎలాంటి ఆలోచన, దిగులు పెట్టుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఉండడం వల్ల కూడా ముఖం కాంతివంతంగా, యంగ్గా కనిపిస్తుంది. ముఖాన్ని ఎప్పటికప్పుడు నీటితో కడుగుతూ ఉండడం వలన కూడా మొటిమలు తగ్గిపోతాయి. మనం రోజు ఉపయోగించే ఏదైనా టూత్పేస్ట్ను రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి ప్రొద్దునే కడిగేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొటిమలు తగ్గిపోతాయి.